దోసకాయ బోటికూర మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. దోసకాయ బోటికూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉడికించిన బోటి 1/2 కిలో, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దామండి. యా స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. సో ఇది మీకు ఎవరు నేర్పించారు ఈ వంట? దగ్గర నేను ఓన్గా నేర్చుకున్నాను మేడం. మా అత్తగారు చేస్తుంటారు. సో అది అమ్మ దగ్గర నేర్చుకున్నాను చెప్పచ్చుగా. ఇప్పుడు మనం పోపు వేయచ్చు. అప్పుడు మీ ఆవిడ చాలా కంగారు పడుతున్నారండి, ఏమండి సరిపోతుంది, ఏమండి ఎక్కువైపోతుంది అని. ఎంత మీ అత్తగారు నేర్పించిన వంట అయితే మాత్రం వాళ్ళ అమ్మే కదా అని ఇదేంటి. ఉండనివ్వండి, చేస్తారా ఆయన? ఓకే, పోపు దినుసులు వేసేసుకున్నాం. నెక్స్ట్ అండి. నెక్స్ట్ మనం బోటి వేసేసుకున్నాం. నేనే భయస్సులు ఆడవాళ్ళంటే మీరు మాకంటే భయస్సులా ఉన్నారండి. ముందే వెళ్ళిపోతున్నారు వెనక్కి. మీ వారికి ఇవ్వాలా నేను పెట్టుకోవాలా? మీరు పెట్టుకోండి. ఓకే థ్యాంక్స్ అండి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, నా వంట నన్ను చేసుకోనివ్వు, నాకు కోపం వస్తుంది అలా చెప్పకు. అర్థమైందా? వారి రియాక్షన్ నేను చెప్పాను. ఆయన చాలా కూల్. సో ఆయన కోపమే రాదు అసలు? చాలా రేర్గా వస్తుంది. మనకు మీకే వచ్చేది కోపం ఎక్కువ. సో ఆయన కోపం రాలేదు మీకు విసుగు వస్తుందా? మీరు చెప్పండి, మీ ఆవిడ కోపం ఎక్కువ కదా? అంటే అంత ఎక్కువ కాదు, అప్పుడప్పుడు పర్లేదు. అంటే అంత ఎక్కువ కాదులేండి, ఉండాల్సి అంత ఉంది అది. అంతేనా? మూతి కొరుక్కున్నారు నాకు అర్థం, చెప్పేశారు బయటికి. ఓకే, దోసకాయ ముక్కలు వేసుకో. దోసకాయ ముక్కలు వేసుకో. ఓకే, సో దోసకాయ ముక్కలు వేసుకో. ఇది కొంచెం మగ్గాలి. మీకు కొద్దిగా మగ్గాలి మేడం, ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లోనే? సో మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత వెయ్యాలి వాటర్. సో ప్లేట్ క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ప్లేట్ పెట్టేసేయండి. అలా కొంచెం హై ఫ్లేమ్ పెట్టేస్తాం. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం, చూద్దామండి. కారం వేస్తారా? మనం కాస్త కారం వేయాలి. దాని తర్వాత ఉప్పు వేసుకో. ధనియాల పొడి, ధనియాల పొడి కాస్త మిక్స్ చేసుకోవాలి మేడం. సో మీ ఆవిడ నీళ్ళ మగ్గుతో రెడీగా ఉన్నారు, అడగపోతే పోసేస్తామన్నట్టు. మనం ఫస్ట్ దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. నీళ్ళు వేద్దామండి. ఇప్పుడు వాటర్ వేద్దాం. వేడి వేడి అన్నం వేసుకుని తింటే బాగుంటుంది కదండి. అవునండి. కాస్త గరం మసాలా. గరం మసాలా అయిపోయింది. నెక్స్ట్ పుదీనా. కొత్తిమీర వేసుకోవాలి. అమ్మ అన్నందు కొత్తిమీర స్పీడ్గా వేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని వేసేసారు కదా? ఆల్మోస్ట్ అన్ని వేసేసాం మేడం. సో ఇంకా దించేయడమేనా? మగ్గాల ప్లేట్ పెట్టాను, జస్ట్ 2 మినిట్స్ వన్ మినిట్ క్లోజ్ చేసుకోవాలా? ఓకే, సో చూద్దామండి. యా మ్యామ్. ఓహ్, తేలింది ఆయిల్. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చా? యా, ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. కొత్తిమీర లైట్గా దీనిపైన వేసుకోండి. దోసకాయ బోటి కూర మేడం. థ్యాంక్ యూ. దోసకాయ బోటి కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. దోసకాయ బోటి కూర తయారీ విధానం:
ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు ఉడికించిన బోటీ వేసి వేయించాలి. దీనిలో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దోసకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా పుదీనా కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ బోటీ కూర రెడీ.